Hi friends, welcome to my channel. Iroz mana video chesi anti scan video andi. Maba baby boy di. Manam chusu namipudu dandi anti scan report chusu namiko. Anti scan chesi enduk chesarante. Mana baby asalu lopala. Heartbeat form ainda leda telskodanki manam anti scan chesta manamata. ఎన్టీ స్కాన్ వచ్చేసి ఏ మంత్లో చేస్తారు అని మీకు డౌట్ రావచ్చు. ప్రతి ఒక్కరూ మనం ఎప్పుడైతే కన్ఫర్మ్ అయినప్పటి నుండి 3 మంత్స్ అంటే ఎగ్జాక్ట్ 14 వీక్స్ లోపు ఎన్టీ స్కాన్ అనేది చేస్తారనమాట. అది ఎందుకు చేస్తారు అనేది అయితే మూమెంట్ ఉందా లేదా బేబీ సౌండ్ అంటే తెలుస్తుంది అనమాట. బేబీ సౌండ్ అనేది వినిపిస్తుంది కాబట్టి దాన్ని ఎన్టీ స్కాన్ అంటాము. మనము 3 మంత్స్కే వెళ్ళాలా ముందు వెళ్ళొద్దా అంటే కంపల్సరీ డాక్టర్ చెకప్స్ ఉండాలండి. మనకు కన్ఫర్మ్ అయిన రోజు నుండి వాళ్ళ అబ్జర్వేషన్లో ఉంటేనే బెటర్ అని నా ఒపీనియన్. చాలామంది అలా నెగ్లెక్ట్ చేయడం వల్లనే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇదైతే ఇప్పుడు మా బాబుది అండి. మా బాబు ఇప్పుడు వచ్చేసి 11 మంత్స్, చాలా హెల్తీగా ఉంటాడు. చూస్తున్నారు కదా ఇక్కడ, ఒకవేళ ఇక్కడ ఉంది కదా సింగిల్ లైవ్ అని ఉందా, ఇక్కడ సింగిల్ లైవ్ ఇన్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. సింగిల్ లైవ్ అని అంటే ఒకటే బేబీ ఉంది అని అర్థం. ఒకవేళ మీకు ట్విన్స్ ఉన్నట్టయితే ఇక్కడ మేబీ చేంజ్ అవ్వచ్చు. ఇక్కడ ఫెటల్ బేబీ మూమెంట్స్ గుడ్ అని ఉంది అంటే లోపల బేబీ మూమెంట్స్ అనేది మంచిగా ఉంది అని అర్థం అన్నమాట. అంటే బాగా వర్క్ అవుతుంది, మూమెంట్స్ బాగున్నాయని. ఇక్కడ కింద వచ్చేసి ఫెటల్ క్రాడిక్ యాక్టివిటీ గుడ్ అని ఉంది కదా, అదేంటంటే బేబీ మూమెంట్స్ కూడా చాలా బెటర్గా ఉన్నాయని అర్థం అన్నమాట. థిక్నెస్ ఇవి మామూలుగా దాని అబ్జర్వేషన్ ఇవి. ఇక్కడ వచ్చేసి హెచ్ఆర్ అని అంటే 40 బీట్స్ పర్ మినిట్ అంటే బేబీ ఎన్నిసార్లు మూమెంట్ ఇస్తుందని అర్థం. ఇది వచ్చేసి బేబీ వెయిట్ ఎంత ఉంది, 105 ఉంది. మా బేబీ అయితే చాలా హెల్తీగా ఉందండి. అప్పుడు కానీ ఇప్పుడు కానీ బేబీకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి మనం ఏ వీక్లో స్కానింగ్ తీస్తున్నాం అనేది. 14 వీక్స్ 6 డేస్ అంటే నియర్ టు 3 మంత్స్ అని అర్థము. ఈ ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు మనకు డెలివరీ అవుతుంది అనేది అన్నమాట. ఇది మనకు డెలివరీ అయ్యేది ఇక్కడ ఇచ్చేస్తారు ఫస్ట్లోనే. నాకైతే ఎగ్జాక్ట్ 26th రోజు అయ్యింది. 26th రోజు 9th మంత్ 2021 రోజు అయ్యింది. ఇక్కడ ఇచ్చినట్టే అయ్యిందనమాట. కాబట్టి మనం ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇవి క్యాల్కులేషన్స్ అంతే. ఇది జస్ట్ ఇక్కడ వచ్చేసి సింగిల్ ఇంటరాక్టివ్ లైవ్ ఫెటల్ ఆఫ్ 14 వీక్స్ ఎన్ని డేస్ ఉందని చెప్పి వాళ్ళు నోట్ చేసి ఇక్కడ డాక్టర్ సిగ్నేచర్ ఉంటుంది అన్నమాట. అంటే ఏమన్నా బేబీ అసలు మూమెంట్స్ లేకపోతే ఏం లేకపోయినా మనకు చెప్తారనమాట వాళ్ళు. చూస్తున్నారు కదా క్లియర్గా చూపిస్తా. దీనిలలో అయితే ఏం అర్థం కాదండి. ఎందుకంటే ఇంకా బేబీ మనకి చాలా చిన్న ఉంటుంది, మనకేం కనిపించదు. జస్ట్ బేబీ సౌండ్ అయితే మనం వినగలుగుతాము. చూస్తున్నారు కదా ఇది ఉంది కదా, దీన్ని బేబీ సౌండ్ అన్నమాట. వాళ్ళు మనని వినిపిస్తారు డాక్టర్స్, లోపల ఉన్న వాళ్ళు మననైతే క్లియర్గా వింటాము. అప్పుడైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. నాకైతే ఫుల్ వామిటింగ్స్ ఉండే ఈ టైంలో, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేను. బేబీ అయితే చాలా హెల్తీగా ఉండే. చూస్తున్నారు కదా సౌండ్ అయితే వినిపిస్తారు వాళ్ళు. ఈ స్కానింగ్ అప్పుడైతే ఏం భయపడాల్సిన అవసరం లేదండి, చాలా ఈజీ ఉంటుంది. నేను చాలా భయపడిపోయేదాన్ని, ఏం అవసరం లేదు. జస్ట్ నార్మల్గా మనం స్కానింగ్స్కి వెళ్తాం కదా, అట్లా తీసుకెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత అబ్డోమిన్ పైన ఒక చిన్న లిక్విడ్ టైప్ ఉంటుంది వైట్ కలర్, ఆ లిక్విడ్ వేసి ఒక స్టెతిస్కోప్ మోడల్ ఉంటుంది, అది కొంచెం ప్రెస్ చేసి మనకి ఇట్లా ఇట్లా అంటుంటారు అన్నమాట. అంటుంటే అది ఏమవుతుందంటే బేబీ అనేది సౌండ్ ఫామ్ అయ్యి అక్కడ మనకి సిస్టంలో బేబీ సౌండ్ వినిపిస్తుంటుంది, అంతే అండి.
సింపుల్గా ఉంటుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళకి భయం ఉంటుంది, నాకు కూడా భయం అయ్యేది. ఇంకా వేరే కూడా చేస్తారనమాట, అదే 3rd మంత్లోప్పుడు స్కానింగ్స్ అన్నీ ఏమంటారు టెస్ట్లు అన్నీ చేస్తారు. ఆ టెస్ట్లు కూడా అట్లే తీసి పెట్టుకున్నా నేను. నాకైతే అన్నీ నార్మల్ ఉండేయండి, మ్యాక్సిమం నార్మలే ఉంటుండే. చూస్తున్నారు కదా ఇదనమాట, ఇది వచ్చేసి ఎన్టీ స్కాన్, ఇదే అండి. ఇదైతే కంపల్సరీ 3rd మంత్లో నెగ్లెక్ట్ చేయకుండా ఈ స్కాన్ అయితే కంపల్సరీ తీయించుకోవాలండి ప్రతి ఒక్కరూ. ఇదే అండి మన ఎన్టీ స్కాన్ వీడియో, చూస్తున్నారు కదా హార్ట్ బీట్ అయితే క్లియర్గా మీ బేబీది కూడా వినబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. కొత్త ఛానల్ కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.